వీళ్ళు ఈస్ట్ గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి అంటే బాబుకి ఊపిరితిత్తుల సమస్య ఉందని చెప్పేసి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. అయితే దానికి చాలా ఖర్చు అవుతుందని తెలిసి ఇక్కడికి వచ్చారు. అసలు ముందు అసలు ఆ సమస్య ఏంటో కనుక్కుందాం. అది కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు ఆ సమస్య ఏంటో తెలుసుకుంటే ఎవరో ఒకళ్ళు మనం సహాయం చేయడానికి ముందుకు వస్తారు. బాబుకి ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. మీ పేరేంటి? సుబ్రహ్మణ్యం. ఆవిడ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి. మీరు ఎక్కడ ఉంటారు? పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా. పెద్దాపురంలో ఉంటారు. బాబుకి ఎన్ని సంవత్సరాలు? బాబుకి 14 సంవత్సరాలు. బాబుకి 14 సంవత్సరాలు అంటే అంటే ఎదుగుదల కూడా లేదు బాబు. చాలా చిన్న బాబులా ఉన్నాడు. నీకు సమస్య ఏంటి? ఈ ఊపిరితిత్తులని కఫం పట్టేసింది. కఫం పట్టేసి జ్వరం కింద వచ్చేస్తే హైదరాబాద్ లోకల్ ల్యాబ్లో తీసుకెళ్ళి. మామూలుగా ఇప్పుడు అతనికి 14 సంవత్సరాలు వయసు వచ్చింది కదా, మీకు అతనికి ఆ సమస్య ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? 7వ సంవత్సరం తెలిసింది. 7వ సంవత్సరం ఉన్నప్పుడు తెలిసింది. అప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చాయి బాబుకి? అప్పుడు మీకేం అనుమానం రాలేదా? ఏమని చూపించు కదా, తిండి ఎప్పుడైతే తగ్గించాడో కొంత అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి సో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే మామూలుగా ఏదో చూపించేవాళ్ళు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అది తగ్గిపోతుందని చెప్పేసి సిరప్లో గట్ట మాత్రలు రాసేవారు. నెల రెండు నెలలు వాడేవాళ్ళం, తగ్గిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు బోర్డు నెలలు బాగుండి కూడా మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. అలా కంటిన్యూ అయిపోయింది. కంటిన్యూ అయితే మరి ఇప్పుడు ఇలాగా హైదరాబాద్ వెళ్ళాలి, ఇంత పెద్ద సమస్య వచ్చిందని మీకు ఎలా తెలిసింది? వీడికి బాగా ఒకసారి నీరసం, బాగా నీరసం పడిపోయాడు. తిండి కట్టేసాడు, తిండి కట్టేసి జ్వరం భోజనం మానేసాడు. మానేసాడు. 3 పూటలతో ఓ పూట తినివాడు అంతే, నాకు ఏం తినివాడు. ఇక నిమ్స్ హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తున్నారు మిమ్మల్ని? అయితే ఇప్పుడు కాకినాడ శబ్దార్థ హాస్పిటల్ ఊపిరితిత్తులు చూస్తారైనా, ఈ ఊపిరితిత్తులోనే కఫం ఉంది, కఫం ఉంది అని సార్ హాస్పిటల్లో పెట్టారు కదా, అందులోనే ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఒక డాక్టర్ చెప్పారు. అవును, ప్రైవేట్ డాక్టర్, ఆరంభ డాక్టర్. అవును, సరే అని చదివి సిద్ధార్థ తీసుకెళ్ళాను. సిద్ధార్థ హాస్పిటల్ తీసుకెళ్తే కాకినాడ, కాకినాడ అందులో డాక్టర్ గారు ఊపిరితిత్తులలో కొన్ని కొన్ని ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పేసి టెస్టులు రాశారండి. ఎక్కడికి? ఈ టెస్ట్లు మన కాకినాడ కానీ విజయవాడ కానీ ఎక్కడ లేవంటండి. ఒక పుట్ట పడితే ఒక నీమ్స్, హైదరాబాద్, హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. అయితే పుట్టపడి అయితే మనం దూరం ఏమైనా నీమ్స్ వెళ్ళామండి. మీరు ఏం చేస్తారు మామూలుగా? నేను తాపీ చేస్తాను. తాపీ పని చేస్తారు. మా ఆవిడ ఆవిడ కూలి పనులు చేసుకుంటారా? ఇంటి దగ్గర. సరే, తర్వాత మీరు హైదరాబాద్ తీసుకెళ్లారమ్మా నిమ్స్కి? నేను తీసుకెళ్ళాను. ఏమన్నారు అక్కడ డాక్టర్లు? డాక్టర్ గారు చూసి కుర్రకి చాలా ప్రాబ్లం ఉందమ్మా, చిన్న ప్రాబ్లం కాదు. ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఊపిరితిత్తుల్లోనే ప్రాబ్లం ఉందండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, సైజ్ ఉంది. సైజ్ ఉంది. అది ఎలా తగ్గింది? ఒక లెఫ్ట్ సైడ్ది మొత్తం డ్యామేజ్, పూర్తి డ్యామేజ్. అది ఎలాగ? ఇండక్షన్ ద్వారానా, సర్జరీ ద్వారానా, ఎలాగ? ఇండక్షన్. ఇండక్షన్ ద్వారా? ఎలాగ? ఎంత ఎంత టైం పట్టింది? ఎంత అమౌంట్? 1 ఇయర్ చెప్పారు సార్. నెలకే ఒకటి, ఈ 2 నెలలు 15 రోజులకి, 15 రోజులకి, రోజుకి ఒకటి, 2 నెలలు బట్టి. నెలకి 32,000. నెలకు 32,000 అవుతుంది. అలా 2 నెలలు అండి. 2 నెలలు. 2 నెలలు అంటే 64,000. అక్కడ నుంచి ఒక నెల, నెల నెలకి ఒక 1 ఇయర్ పాటు పూర్తిగా చేద్దాం. 1 ఇయర్ పాటు చేస్తే తగ్గిపోద్దా? రికవర్ అవుద్ది. రికవర్ అవుద్ది అని చెప్పేసాడు అన్నారు. అయితే మీరు మామూలుగా దేనికి పెట్టుకోలేదు? ఆరోగ్యశ్రీలు ఎట్లా? సీఎం ఫండ్స్ ఒక 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు అడ్మిట్ సెలెక్ట్ చేయడానికి. ఇది గుండె ఆపరేషన్లో, ఊపిరితిత్తుల ఆపరేషన్లో, కిడ్నీ ఆపరేషన్లు అయితే అన్నీ అవుతుంది. అవుతుంది. అవును. ఇది 1 ఇయర్కి, నెల నెలకి చేస్తే ఇవి సీఎం వరకు అవదమ్మని అని చెప్పారండి. అవును, ఆఫీస్లో. అవును. అయితే ఇంక మీకు మా బయట దారి అవును. అయితే ఇప్పుడు ఈ సమస్యకి ఏంటంటే, ఎవరైనా మన లోకల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరో ఒకళ్ళు దీనికి సంబంధించి రిక్వెస్ట్ చేసి ఒక సంవత్సరం అంటే సుమారు ఒక ఎంత ఖర్చు అవుతాను? సుమారు 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది దాకా. అయితే ఇప్పుడు సీఎం ఫండ్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ అసలు మీరు ఎవరన్నా సంప్రదించారు? ఎక్కడికైనా వెళ్ళారు మీరు? సచివాలయానికి వెళ్ళాను. అమరావతి. అమరావతి వెళ్ళారా? సచివాలయానికి ఏమన్నారు? అయితే స్టంట్ ఆపరేషన్కి కానీ, కిడ్నీ ఆపరేషన్ కానీ ఏదన్నా సరే 1 లక్ష 2 లక్షలు అయితే అక్కడ ఎట్లా 1 నెల 2 నెలల్లో ఆపరేషన్కి అయితే ఇలాంటి సెలక్షన్ చేస్తామమ్మా. అంటే ఇది సంవత్సరం పాటు ఇండిషన్ చేయించాల్సింది. ఈ నెల నెలకి ఒక సంవత్సరం పాటు ఇండిషన్కి అంటున్నాం కదా, ఇది సెలక్షన్ అవ్వదని చెప్పేసి అన్నారు. అవునా?
వెళ్తే మరి ఇప్పుడు అయితే ఎవరైనా దాతలు ఉన్నా కానీ లేకపోతే ఎవరైనా దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళని ఏదో రకంగా ప్రభుత్వపరంగా వీళ్ళకి సహాయం అందించేటట్టు చేయండి. అలాగే నా తరపు నుంచి నేనైతే ఒక 5,000 రూపాయలు నేను సహాయం చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఎవరైనా సహాయం చేయాలనుకునే వాళ్ళు వీళ్ళది ఫోన్పే నెంబర్ పెడతాను బాబు, మీది ఫోన్పే నెంబర్ పెడతాను, డైరెక్ట్గా మీకే సహాయం చేస్తారు. అలాగే మీకే సహాయం చేస్తారు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి అంటే దానికి తగ్గ రాజకీయ నాయకులు ఉంటారు, తర్వాత పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీకు ఎటువంటి సహాయం కానీ ఎవరైనా పెద్దవాళ్ళ ద్వారా అడిగించే సహాయం కానీ కంపల్సరీగా చేస్తారు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు పాపం తండ్రి ఎన్ని రోజుల నుంచి మీరు తిరుగుతున్నారు హైదరాబాద్ చుట్టూ? 3 నెలల నుంచి హైదరాబాద్ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు హైదరాబాద్లో? ఉన్నారు. ఒకసారి ఈ తల్లిదండ్రి బాధ అర్థం చేసుకొని బాబుకి ఏదో రకంగా ప్రభుత్వ పరంగా కానీ మన పరంగా కానీ ఏదో రకంగా సహాయం అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.